హాయ్ అండి నేను మీ లక్ష్మీదేవి వదనమ్మ వంటలు ఈరోజు వదనమ్మ వంటల్లోని రెసిపీ మునగాకు పొటాటో ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాము స్టవ్ మీద బాండీని పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా వేసుకోవచ్చండి నేను నెయ్యిని వేసుకున్నాను నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ చప్పున వేసి వేయించుకోవాలి దినుసులు కొంచెం వేగిన తర్వాత పొట్టు వలసిన వెల్లుల్లి రెబ్బల్ని ఒక పది వరకు వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఎండుమిర్చిని కూడా ఒక మూడు నాలుగు తీసుకొని తుంచి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి దినుసులన్నీ బాగా వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి పచ్చివాసన పోయి కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మునగాకుని ఉప్పు నీటిలో ఒక మూడు నాలుగు సార్లు పాటు శుభ్రంగా కడిగి వేసుకోవాలి మునగాకు బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి మునగాక అనేది పచ్చివాసన అనేది పోయి బాగా డ్రైగా వేగే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మీ రుచికి తగిన కారం లేదా ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి అలాగే మీ రుచికి తగిన సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని అన్ని మిశ్రమాలు బాగా కలిసేలాగా వేయించుకోవాలి కారం వాసన పోయే వరకు ఒక రెండు సెకండ్ల వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక నాలుగైదు బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి అన్ని మిశ్రమాలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు కారాలన్నీ కూడా బంగాళదుంప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి అంతే ఎంతో రుచికరమైన మునగాకు పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది కదా సర్వింగ్ బౌల్లో పెట్టి సర్వ్ చేసుకోవడమే రైస్లోకి చపాతీలోకి రెసిపీ చాలా బాగుంటుంది మరిన్ని రెసిపీస్ కోసం వదినమ్మ వంటలను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు